కడప జిల్లా పులివెందులకు వెళ్తున్న మాజీ సీఎం జగన్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ లోని ఫైర్ వెహికల్ ప్రైవేట్ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారు ప్రమాదం తర్వాత తమ గురించి పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ బాధితులు వాపోతున్నారు. జగన్ కాన్వాయ్ లోని వాహనాల డ్రైవర్లకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందులకు వెళ్తుండగా పెండ్లిమర్రి మండలం తాడిగుట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ బండి కొట్టింది? ఏమో ఎర్రది ఫైర్ బండి. బండి మీదేనా అది? అదే కాల్చింది పెయింట్. ఆ నుంచి ఓవర్ టాక్ చేసుకుని వచ్చాడు సడన్ గా. కడప జిల్లా పులివెందులకు వెళ్తున్న మాజీ సీఎం జగన్ కాన్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్ లోని ఫైర్ వెహికల్ ప్రైవేట్ వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది. కారు ప్రమాదం తర్వాత తమ గురించి పట్టించుకోకుండా వెళ్లిపోయారంటూ బాధితులు వాపోతున్నారు. జగన్ కాన్వాయ్ లోని వాహనాల డ్రైవర్లకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందులకు వెళ్తుండగా పెండ్లిమర్రి మండలం తాడిగుట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. లక్ష్మీరుగా ఈ రోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కడప పులివెందుల పర్యటనలో భాగంగా కడప ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందులకు వెళ్తుండగా కాన్వాయ్ లో రోడ్డు ప్రమాదం జరగడం జరిగింది. ఈ పెళ్లిమర్రి మండలం పరిధిలోని ఒక గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక ప్రైవేట్ ఇన్నోవా వాహనం వస్తుండగా కాన్వాయ్ లో ఉన్న ఫైర్ వెహికల్ పోయి ఇన్నోవా వాహనం ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో ఆ ఇన్నోవా వాహనం ఏదైతే ఉందో ఆ ముందు భాగం అంతా చాలా దెబ్బతినడం జరిగింది. అయితే కాన్వాయ్ ఆపి ఒక 2 నిమిషాలు మాత్రమే ఆపి మళ్ళీ వస్తామని చెప్పి ఏదో సర్ది చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళకి చాలా ప్రమాదంలో చాలా ఖర్చు కావడంతో ఖర్చు అయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఎవరు అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది కూడా చెప్పకుండా కాన్వాయ్ కలిసి వెళ్ళిపోవడంతో చాలా సీరియస్ గా కాన్వాయ్ జగన్ వర్గీయుల మీద మండిపడుతున్నారు. సో మొత్తం మీద అయితే ఆ కాన్వాయ్ ఎవరైతే ఇన్నోవా వాహనం బాధితులు ఉన్నారో ఆ బాధితులు అయితే ఆ సమీప గ్రామస్తు అందరితో మండిపడుతూ వారితో ఆవేదన పంచుకోవడం జరిగింది. ఆ కాన్వాయ్ ఎవరు బాధితుగా ఉండి తమ వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా దాని అయ్యే ఖర్చు ఎవరు ఇస్తారని చెప్పేది కూడా అయింది. ఆ తర్వాత అయితే తర్వాత ఫోన్ చేస్తామని చెప్పారని కానీ ఇంతవరకు ఎలాంటి కాల్ కూడా చేయలేదని మండి